ఓం శ్రీ గురుభ్యో నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి హాలు మధ్యలో పిల్లర్ వచ్చినప్పుడు ఏమైనా చేయడానికి వీలవుతుందా అదేవిధంగా పిల్లర్లు దాటి ఏర్పాటు చేసుకున్నటువంటి షెల్ఫ్లకు సంబంధించి ఉండవచ్చా లేదా గురువాస్తు ద్వారా ఆన్లైన్ మరియు సైట్ అపాయింట్మెంట్సే కాకుండా ఆఫీస్ అపాయింట్మెంట్స్ ఏమైనా ఇస్తారా అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా చాలామంది కూడాను గురువాస్తు ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకున్నవారు ఆన్లైన్లో ప్లానింగ్స్ తీసుకున్నటువంటి వారు కొంతమంది వచ్చేసరికి సైట్ విజిటింగ్ తీసుకొని ప్లానింగ్స్ తీసుకున్నవారు ఏమని అడుగుతున్నారంటే సార్ మీరున్నటువంటి లొకేషన్ దాకా మేము రావడానికి వీలవుతుందా మీరు రావాలంటే జర్నీ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్లో ఏదైనా విషయాలు అర్థం కానప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో మాకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మీ దాకా రావాలంటే ఏమైనా ఆఫీసెస్ ఉన్నాయా నియర్ బై మేము ఉండేటువంటి లొకేషన్స్కి నియర్ బై ఆఫీసెస్ ఉన్నాయా లేదంటే పర్టికులర్గా మీరు ఎక్కడైనా ఉంటారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అదేవిధంగా రాయలసీమ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు అనంతపురము కడప కర్నూలు ఈ డిస్టిక్స్ ఈ ఏరియాస్లో ఉన్నటువంటి వారు రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వారు కొంతమంది ఫోన్ చేసినప్పుడు అపాయింట్మెంట్స్ కోసం అడిగినప్పుడు అంత దూరం నేను ఒక్కళ్ళ కోసం ఇద్దరి కోసం రాలేను అని చెప్తున్నప్పుడు వాళ్ళు కూడాను మేమున్న మీరున్నటువంటి లొకేషన్కి మేమే వస్తామండి ప్లాన్ తీసుకొని వస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు పాత హౌస్కి సంబంధించి వారికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కావచ్చు లేదు అంటే కొత్త హౌస్ ఏదైనా ఇంజనీర్ దగ్గర ప్లానింగ్ ఏదైనా తీసుకుంటే ఆ ప్లాన్లో మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరైనా సరే మీకు నేనున్నటువంటి లొకేషన్ నుంచి అపాయింట్మెంట్ కావాలి అని అంటే మంచి రోజులు ముహూర్తాలు ఉన్నటువంటి రోజుల్లో సాధ్యపడదు ముహూర్తాలు లేకుండా ఉన్నటువంటి సాధారణ మంచి రోజులు ఏవైతే ఉంటాయో సీజన్ కాకుండా అన్సీజన్ ఏదైతే ఉంటుందో మీకు సంవత్సరం మొత్తంలో చూసుకుంటే ఒక నెల అంతా సీజన్ ఉంటుంది ఒక నెల అంతా అన్సీజన్ ఉంటుంది ముహూర్తాలు ఒక నెల అంతా ఉంటుంటే ఒక నెల అంతా ముహూర్తాలు ఉండవు కాబట్టి ముహూర్తాలు లేనటువంటి సందర్భాల్లో సాధారణ మంచి రోజుల్లో మీకు నేను ఉన్నటువంటి లొకేషన్ నుంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ రిక్వెస్ట్లు పెరిగిపోతున్నాయి ఉన్నటువంటి ఈ అపాయింట్మెంట్స్ వల్ల నేను కూడాను ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్కి ఎక్కువగా ట్రావెల్ చేయాలంటే వీలు పడటం లేదు ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ చాలా లాంగ్ అవుతున్నాయి లెంత్ అవుతున్నాయి ఒక్క అపాయింట్మెంట్ కోసం ఎక్కువ ఎక్కువ డిస్టెన్సెస్ నేను ట్రావెల్ చేయలేకపోతున్నాను కాబట్టి ఎవరైనా సరే మీకు మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి కావచ్చు లేదు అనంటే మీరు తీసుకున్నటువంటి కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి కావచ్చు వాస్తు ప్రకారంగా డిగ్రీల ప్రకారంగా చేర్పులు మార్పులు కావాలి అని అంటే నేను ఉన్నటువంటి లొకేషన్కి రావచ్చు మీరు నా వద్దకు వచ్చేటప్పుడు సరైనటువంటి రెఫరెన్సెస్తో రావాలి సరైనటువంటి ఇంజనీరింగ్ ప్లాన్తో రావాలి అది కొత్త హౌస్ అయినా సరే లేదంటే మీరు ఎగ్జిస్టింగ్గా నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినా సరే ఒక సరైనటువంటి రిఫరెన్సెస్తో రావాలి ఒకవేళ పాత గృహానికి సంబంధించినటువంటి ప్లాన్ మీ దగ్గర లేదు అని అనుకుంటే మీ లోకల్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక అనుభవం గల మేస్ ఎవరైనా ఉంటే ఉన్నట్లయితే ఆయన్ని పిలిపించుకొని మొత్తం గృహానికి సంబంధించినటువంటి అన్ని కొలతలు నాలుగు వైపుల కొలతలు సెట్ బ్యాక్స్ కొలతలు ద్వారం సైజులు ద్వారం పక్కన ఉన్నటువంటి మూల కొలతలు గోడ మందాలు ఇలాగ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు అన్నీ ఒక పేపర్ మీద డ్రాయింగ్ లాగా తీసుకొని వచ్చినట్లయితే దాంతోపాటుగా గూగుల్ లొకేషన్ కూడా మీరు నాకు షేర్ చేసినట్లయితే మీకు సంబంధించి మీకున్నటువంటి డౌట్స్కి సంబంధించి మీరు నివసించేటువంటి గృహానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించి నేను సజెషన్స్ ఇవ్వడానికి వీలవుతుంది అదేవిధంగా మీ గృహానికి సంబంధించి కావచ్చు లేదంటే కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి మీరు నిర్మించబోయేటువంటి స్థలానికి సంబంధించి కావచ్చు కంప్లీట్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల వీడియో కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది చుట్టూరు ఉన్నటువంటి ఏరియల్ కండిషన్స్కి సంబంధించి మీరు స్ట్రక్చరల్గా మీరు చేసినటువంటి నిర్మాణానికి సంబంధించి లోపల ఉన్నటువంటి గదులు సెట్ బ్యాక్స్ టెర్రస్ నుంచి చుట్టూరుగా ఉన్నటువంటి ఏరియల్ కండిషన్స్ వీటన్నిటికి సంబంధించి ఒక క్లుప్తంగా వివరంగా ఉండేలాగా ఒక వీడియో షార్ట్ వీడియో తీసుకొని రావచ్చు ఆ వీడియో గూగుల్ లొకేషను ప్లాన్కు సంబంధించినటువంటి ఒక సరైన రిఫరెన్సు ఇవన్నీ ఉంటే మీరు నా వద్దకు వచ్చినప్పుడు ప్లానింగ్కి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడానికి కావచ్చు మాడిఫికేషన్స్ ఇవ్వడానికి కావచ్చు కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి ప్లాన్ ఇవ్వడానికి సంబంధించి కావచ్చు నాకు వీలవుతుంది నేను నేనున్నటువంటి లొకేషన్కి మీరు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు వచ్చేసేసి చక్కగా మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు నా నుంచి వాస్తుపరంగా మీకు కావాల్సినటువంటి సజెషన్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే రిఫరెన్సెస్ సరైనటువంటి రిఫరెన్సెస్ మస్ట్ అండ్ షుడ్ ఈ సరైనటువంటి రిఫరెన్సెస్ లేకపోతే నేను ఎటువంటి సజెషన్స్ మీకు ఇవ్వడానికి వీలు పడదు అదేవిధంగా మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయాల్సి ఉంటుంది ఫోన్ చేసినప్పుడు ఒక సర్టెన్ టైం నేను అనుకుని నేను మీకు చెప్పడం జరుగుతుంది ఆ సందర్భము ఆ టైము దాన్ని బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది పాత హౌసెస్కి సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించి అయితే ఒక గంట గంటన్నర నేను మీకు టైం స్పెండ్ చేస్తాను కొత్త హౌస్ ప్లానింగ్స్కి అయితే ఒక రెండు గంటలు కావచ్చు మూడు గంటలు కావచ్చు టైం స్పెండ్ చేస్తాను దానికి సంబంధించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసేసి ప్లానింగ్ కూడా ఫైనల్ చేసేసుకుందాము వీటికి సంబంధించినటువంటి ఛార్జెస్ విషయానికి వస్తే పాత హౌసెస్కి సంబంధించి మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి మాడిఫికేషన్స్కి సంబంధించి ఏవైనా సజెషన్స్ కావాలన్నా జనరల్గా ఆన్లైన్లో ఇప్పుడు మీరు ఎవరైనా కన్సల్ట్ అయినప్పుడు మినిమం ఛార్జ్ వెయ్యి నూట పదహారులు ఇస్తూ ఉన్నారు కదా అదే పేమెంట్కి అదే సర్వీస్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మినిమం ఛార్జ్గా వెయ్యి నూట పదహారులు తీసుకొని మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్లకు సంబంధించి మినిమంగా మూడు నుంచి నాలుగు వేలు తీసుకుంటాను ఒకవేళ పెద్ద పెద్ద ప్లాన్లు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఇంకొద్దిగా ఎక్కువగానే ఛార్జ్ చేస్తాను సాధ్యమైనంత వరకు తక్కువ ఛార్జ్కే నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను కాబట్టి ఇక్కడ టైం మ్యాటర్స్ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి మీకు మీరు నేను మీకు ఇచ్చినటువంటి సజెషన్ చిన్న సజెషన్ అనుకోండి ఎక్కువ టైం పట్టలేదనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా నేను మీకు సర్వీస్ ఇచ్చేస్తాను ప్రాబ్లం ఏం లేదు కాబట్టి టైం మ్యాటర్స్ కాబట్టి దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చేటువంటి సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మినిమంగా థౌజండ్ రూపీస్ పాత వాటికి సంబంధించి మినిమంగా మూడు నుంచి నాలుగు వేలు కొత్త హౌసెస్కి సంబంధించి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది మీకు మామూలు వాస్తు ప్లాన్ ఏదైనా కావాలి అని అంటే కాస్ట్ ఆఫ్ థౌజండ్ రూపీస్లోనే ఇవ్వడం జరుగుతుంది మీకు కావలసినటువంటి సర్వీస్ ఏ విధంగా కావాలి అనుకుంటే వాటికి సంబంధించి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది ఛార్జెస్ సాధ్యమైనంత వరకు తక్కువగానే నేను చేసి మీకు ఆ సర్వీస్ ఇవ్వడానికి మాత్రం మాక్సిమం ట్రై చేయడం జరుగుతుంది వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే నేను మీ దాకా రావటం లేదు నాకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్స్ లేవు ఫిజికల్గా నేను బర్డెన్ ఫీల్ అవ్వటం లేదు కాబట్టి మీరే నా దగ్గర వస్తున్నారు కాబట్టి నేను తక్కువకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత టాపిక్స్లోకి వెళ్ళిపోతే హాల్ మధ్య భాగంలో పిల్లర్ వచ్చినప్పుడు ఏమన్నా చేయడానికి వీలవుతుందా జనరల్గా అయితే కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు కొన్ని కేసెస్లో సెట్ బ్యాక్స్ని లోపల కలుపుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువగా కేసెస్లో ఏమవుతుంది అని అంటే రెంటల్ పోర్షన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఫ్లోర్ని మూడు పోర్షన్స్ నాలుగు పోర్షన్స్ ఐదు పోర్షన్స్ చేసినప్పుడు ఈ పిల్లర్సు వంటగదిలో కావచ్చు హాల్లో కావచ్చు పంచలో కావచ్చు ఎక్కడో దగ్గర ఇవన్నీ మధ్యలోకి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాలులోనే ఈ పిల్లర్ మధ్యలో రావడం జరిగింది దీనికి సంబంధించి మరి మనం ఏమైనా చేయడానికి వీలవుతుందంటే ఈ ఈ కండిషన్లో ఈ పర్టికులర్ ప్లాన్ కండిషన్లో మాత్రం ఒక చిన్న ఉపశమనం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఉత్తరంకు సంబంధించినటువంటి హౌస్ ఇది ఇక్కడ మీరు ఈ పింక్ కలర్ హ్యాచింగ్లో అబ్జర్వ్ చేస్తే ఇది పిల్లరు ఈ పిల్లర్కి ఇలా సమాంతరంగా ఒక పైప్ ఏర్పాటు చేసుకొని కర్టన్స్ పెట్టేసేసుకుంటే హాల్లో మధ్యగా అది లేకుండా ఒక సపరేట్ పార్టీషన్ లాగా అయిపోతుంది కాబట్టి దాని నుంచి మీకు ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి దోషం యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇమేజ్లో కూడా ఇలాగా ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇటు పక్క గోడ నుంచి పిల్లర్ వరకు అదేవిధంగా ఇటు పక్క గోడ నుంచి ఈ పిల్లర్ వరకు కర్టన్స్ రాడ్ కర్టన్ రాడ్స్ పెట్టేసేసుకొని కర్టన్స్ని కావచ్చు ఏవైనా మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఒక సపరేట్ పార్టీషన్ లాగా ఏర్పాటు చేయగలిగినట్లయితే దోష తీవ్రత అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిల్లర్లు దాటి షెల్ఫులు ఉండొచ్చా జనరల్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి నిర్మాణం నిర్మాణం చేసేటువంటి నిర్మాణాలకు ఏమవుతుంది అని అంటే తక్కువ తక్కువ బ్యాగ్స్ వదిలిపెట్టుకున్న వాటికి ఏం చేస్తుంటారంటే ఆ సెట్ బ్యాగ్స్ని ఇంటి లోపలికి కలిపేసేసుకొని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన విధంగా గోడలు కావచ్చు షెల్ఫ్లు కావచ్చు ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇది వచ్చేసరికి కమర్షియల్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఇదంతా ఒక స్టోరేజ్ పర్పస్గా వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ బిజినెస్ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మొత్తం టోటల్గా స్టోరేజ్ పెట్టేసుకున్నారు థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి హౌస్ తీసుకోవడం జరిగింది అయితే ఒక కంప్లీట్ అరేంజ్మెంటు ఒక కంప్లీట్ యాక్టివిటీస్ ఒకటే దాంట్లో చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సెటప్ అంతా కూడాను ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ టోటల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్ వరకు టాప్ దాకా మొత్తం కూడాను స్టోరేజ్కో లేదంటే ఇంకా వేరే గోడౌన్ ఉంది యూస్ చేశారు అనుకోండి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు పైన నివసిస్తున్నారు కింద వచ్చేసరికి వ్యాపారం చేస్తున్నారు మధ్యలో వచ్చేసరికి రెండు ఫ్లోర్లు స్టోరేజ్ పర్పస్ వాడుతున్నారు అలా వాడినప్పుడు ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా దోషం యొక్క తీవ్రత ఆ ఇంటి యజమాని పైన కావచ్చు వ్యాపారం చేసేటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి యజమాని పైన కావచ్చు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది దీనివలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వ్యాపారంలో ఇంటికి సంబంధించి అయితే ఆర్థికంగానే కాకుండా మానసికమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఎవరు కూడాను పిల్లర్లు దాటి స్లాబ్ల్ని ఆ బాల్కనీల్ని ఇంట్లో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయకండి ప్రీవియస్గా కూడాను నేను సుమారుగా ఒక నాలుగైదు వీడియోల పైన నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను పిల్లర్లు దాటి షెల్ఫ్లు ఏర్పాటు చేయకండి ఇంటి ప్రధాన గోడలు కావచ్చు షాపులకు సంబంధించినటువంటి ప్రధాన గోడలు కావచ్చు పిల్లర్లు దాటి ఏర్పాటు చేయకండి వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ పెద్దగా ఏమీ ఉండవండి వీటికి సంబంధించి స్ట్రక్చరల్గా తీసేసి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఈ నిర్మాణాలను ఏమైనా మీరు ఏర్పాటు చేసేటట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవి నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు చిన్న అజాగ్రత్తతో ఇది ఈ పని చేశారు అని అంటే మాత్రం లక్షల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుంది ఆ పని మొత్తం మళ్ళీ చేసుకోవాలంటే చాలా రిస్క్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని వాటికి సంబంధించి మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్